జనవరి ఫస్ట్ వస్తుంది కదా, కొత్త బట్టలు లేడానికి పోతానులే. రవి వచ్చేలప్పు వేడి వేడి ఆలూ బజ్జీ కొంచెం టీ రెడీగా పెట్టేశాననుకో, ఆయన కొంచెం కూల్ అవుతాడు, స్ట్రెస్ ఫ్రీ అవుతాడు, పాప మలసిపోయి వస్తాడు కదా. ఈలోపు ఆయన స్నాక్స్ అన్నీ తినేలోపు నేను బాగా అన్ని ట్రయల్స్ చేయొచ్చు. వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి నీ మీద ప్రేమతోనే అడుగుతున్నా పాపం, ఇంతసేపు బయట తిరిగి వచ్చావు కదా, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాను. సర్లే కానీ ఆ కవర్స్ ఇలా ఇవ్వు, ఏమేమి తెచ్చావో చూస్తాను. ట్రయల్ స్టార్ట్ చేయకుండా ఇంట్లో పని చూడు. సర్లే కానీ టేబుల్ పైన స్నాక్స్ పెట్టాను, తింటూ ఉండు. ఈలోపు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూస్తాను. ఓకే. ఏంట్రా అవి అన్ని నీ బట్టలు ఆరో బట్టలే ఉన్నాయి, నా కొత్త కొండేదా నువ్వు? ఏంటి బ్లూ కలరా? బ్లూ కలర్ అంటే ఇదా, ఇది ఎవరైనా దాని ఫస్ట్ నైట్ డ్రెస్ తెస్తారా రవి? నువ్వేమో మంచి మంచిగా ఆరోగ్య కలర్ కలర్ ప్యాంట్లు, నీకు మంచి మంచి టీషర్ట్లు, మంచి మంచి ప్యాంట్లు ఇలాంటివన్నీ తెచ్చుకొని నాకు ఇలాంటివి తెస్తారా? అంతేలే రవి, నేను అసలు నీకు గుర్తు రాను బయటికి వెళ్తే. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ మధ్య ఆరోగ్యం నీకే తెచ్చుకుంటున్నారు. అప్పుడైతే అసలు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు నాకు ఇంత బాగా కొనుకొచ్చేవారు, నేను అసలు గుర్తు రాను నీకు. మేకప్ ఏంటి మేకప్? నాకు అసలు మేకప్ స్పెల్లింగ్ కూడా తెలియదు. ఒక్కొక్క ఆటుక పౌడర్ కానీ మేకప్ అయిపోతుందా? మాట్లాడినా నీకు అలాగే అనిపిస్తుంది. క్లాజెట్ నిండా నీ బట్టలే. ఇంకా మళ్ళీ ఏమన్నా అంటే నీ క్లాజెట్ నిండిపోయిందని నన్ను అంటావు. ఒకసారి చూస్తే అసలు ప్రతి పండక్కి నువ్వేమో కొత్త డ్రెస్ చేస్తావు. ఏదైనా అకేషన్ లేకపోయినా బయటకు వెళ్దాము అంటే కొత్త డ్రెస్ వేస్తావు. మొన్నటికి మొన్న వీడియో షూట్ చేస్తాం రా రవి, ఒక డైలాగ్ చెప్పుకుంటే కొత్త షర్ట్ వేసుకోలేదా నువ్వు? అన్నీ ఇప్పుడు 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 నీకు తీస్తే ఒక 10 కొత్త వస్తాయి. అంతే, పెళ్ళికి ముందు ఒక మాట, పెళ్ళైన కొత్తలో ఒక మాట, పెళ్ళైన 2-3 సంవత్సరాలకు ఒక మాట మార్చేది మీరు. అప్పట్లో ఎంత బాగా సర్ప్రైజ్ ఇచ్చేవాడు, ట్రెండ్కి తగ్గట్టు డ్రెస్సులు కొన్నానేవాడివి. సర్ప్రైజ్ Thank you.
ఇంత అప్పుడండి. వావ్, నాకు తెలుసు రవి నన్ను సర్ప్రైజ్ చేస్తావని. బట్టలనే ముందు రవి, నా క్లోజెట్ నిండా బట్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు కాకపోతే సంక్రాంతి కొనుక్కోవచ్చు. చాలా థ్యాంక్స్ రవి, మా ఆయన బంగారం, ఎంత బాగా సర్ప్రైజ్లు ఇస్తాడు అసలు నాకు. దేవుడా, ఈ వారే అర్థం చేసుకునే వరం కల్పించమని ఈ కొత్త సంవత్సరంలో వేడుకుంటున్నా స్వామి. సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతా ఉంటుంది స్వామి. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. జనవరి ఫస్ట్ వస్తుంది కొత్త బట్టలు తేడానికి. రౌండ్ రాపో, రౌండ్ రా. దేవుడా,